కామారెడ్డి జిల్లాలో నాటు బాంబుల పేలుడు కలకలం సృష్టించింది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత నాటు బాంబులు పేలడంతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లూరి సిద్ధిరాములు తన ఇంట్లో నిషేధిత పదార్థాలు నిల్వ ఉంచడంతో ప్రమాదవశాత్తు పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే సిద్ధిరాములు వన్యమృగాలను వేటాడేందుకు వాటిని ఉపయోగిస్తాడని పేర్కొన్నారు. పల్లి విలేజ్లో పుల్లూరు సిద్ధరాములు అని చెప్పేసి ఎస్సీ కాలనీలో ఉంటాడు. ఇతని ఇంట్లో ఏదో బ్లాస్ట్ అయిందని చెప్పేసి మన బాంబు బ్లాస్ట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి శబ్దం రాగానే వాళ్ళంతా భయపడి మాకు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాన్ని కేసు రిజిస్టర్ చేసినాము, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏమైనా ఉంటుండ్రు గతంలో వేరే కేసులలో ఉండే, ఇప్పుడు ఖాళీగానే ఉంటుండ్రు, భార్య పిల్లలు రోజు సింగిల్గానే ఉంటాడు. ఈ అడవి పందుల కోసము ఏదైతే చిన్న బాంబుల్లాగా తయారు చేసి అవి అడవి పందులు పెట్టి పెట్టడం కోసం అన్నట్లెక్క తయారు చేస్తున్నట్లెక్క మనకు దరఖాస్తులో చెప్పడం జరిగింది. కేసు నమోదైంది, ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఏం బాంబులు అయితే లేవు. మిగతా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్.